మరి 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బాజప్త మాట్లాడుతున్నారు, షార్ట్కేం మాట్లాడతలేరు. మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా, ఎమర్జెన్సీ కదా, ఎన్కౌంటర్లే కదా, నక్సలైట్ ఉద్యమాలే కదా. ఇందిరమ్మ రాజ్యం ఏం సక్కదనం ఏడిచింది? మందిని వాటికపోయి జైలలో వారేసిండ్రే కదా, మంచినీళ్ళు లేకుండే కదా, కరెంట్ లేకుండే కదా. ఎవరికి కావాలా ఇందిరమ్మ రాజ్యం ఇయ్యాలా? ఎవరు కోరుతాన్రు ఇందిరమ్మ రాజ్యం కావాలి? మనం కోరుతున్నామా? ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే, ఏం జరిగింది ఆ రోజు? ఏమి లేదు. బలిసినోడు బలిసిపోయిండు, తిండికి లేనోడు తిండికి పోయిండు. ఒక మాట నేను మీకు యాద్ చేయాలి, ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మాడిన కడుపులున్నాయని, ఎండుతున్న డొక్కలున్నాయని ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది. మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితో మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నారు అంటుంది. రైతు బంధు వేస్తానండి? రైతు బంధు వేస్తా ఉండాన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ కడియంసీఆర్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, కడియంసీఆర్ గెలిస్తే 10,000 ఉన్న రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.